బైనపల్లిలో గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయటాన్ని స్వాగతిస్తూ స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు తిరుపతి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు తిరుపతి మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ నుండి గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి పేద విద్యార్థులు అందుకోలేని విద్యను అందించి విద్యార్థులకు మంచి భవిష్యత్తు చూపెట్టిన గొప్ప మనిషి ప్రవీణ్ కుమార్ అని అన్నారు. ఉద్యోగ కాలం ఇంకా 6 ఏళ్లు ఉండగానే రాజీనామా చేశారని, తన రాజీనామాను యావత్ తెలంగాణ స్వాగతిస్తుందని అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన వెన్నంటే ఉంటూ ఆయన ఆశయాలను నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, స్వేరోస్ నాయకులు అజయ్, సుధాకర్, కన్నం రాజు, జీవన్, కైలాస్, అనిల్, కరణ్, సంత్, జగన్, గోపాల్, మహేందర్ స్వేరోస్ నాయకులు పాల్గొన్నారు. రాబోతున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలైన ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఏదైతే అట్టడుగు వర్గాల ప్రజలకు ఏదైతే అణచివేత జరిగిందో ఇన్ని రోజులు అదే అణచివేతకు అధికారంలోకి తీసుకురావడానికి మరి ఇన్ని రోజులు పూట విద్య ఏదైతే ఉందో మనకు దూరమైందో ఆ విద్యను మనకు చేదక్కించిండు. ఇప్పుడు మనకు ఏదైతే మన జెండా మన అధికారంలో లేదో అదే అధికారాన్ని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకొస్తాడని ఇన్ని రోజులు మనం ఏదైతే వెంట ఉండి ఆయన వెంట ఉండి మనం నడిచామో ఇక ముందు భవిష్యత్ తరాలు కూడా ఆయనకు ముందుండి నడిపించాలని కోరుకుంటూ జై భీమ్. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 26 సంవత్సరాలు తన సుదీర్ఘంగా ఉద్యోగాన్ని చేసి ఇప్పుడు నేడు పదవి రాజీనామా చేయడం జరిగింది. అందరం కూడా తన యొక్క త్యాగానికి వెలకట్టలేని త్యాగం, ప్రతి క్షణం పుట్టినప్పటి నుంచి తన జీవితం మొత్తం కూడా అన్ని త్యాగం చేసి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా త్యాగం చేసి మన కోసం రాజకీయంలోకి రావాలి. మన బతుకులు మార్చడానికి ప్రవీణ్ కుమార్ సార్ వస్తేనే మన బహుజనుల బతుకులు మారుతాయి. కాబట్టి తప్పకుండా ప్రవీణ్ కుమార్ సార్ గారు మన పక్షాన రావాలని, మనందరం కూడా ప్రవీణ్ కుమార్ సార్కు తోడుగా వెనువెంటే ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. స్వేరోస్, బోయినపల్లి.